ఈరోజు ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా భారతదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి, వ్యాక్సిన్ పరిశోధన, వ్యాక్సిన్ సంబంధించినటువంటి డోసెస్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఈరోజు భారతదేశంలో జరుగుతున్నందుకు నిజంగా సంతోషం ఉంది. దురదృష్టవశాత్తు కొంతమంది మరి ప్రాణాలు పోయి కొంత నష్టం జరిగినప్పటికీ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రాణాలు కాపాడమే ఈరోజు మన ప్రభుత్వాంగ వ్యవస్థ యొక్క బాధ్యత. కాబట్టి పెద్ద ఎత్తున వ్యాక్సిన్ మీద దృష్టిని కేంద్రీకరించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాము. అదే కాకుండా మెడిసిన్స్, నేను ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో 3 వార్డులలో ICU పేషెంట్స్ ఆక్సిజన్ మీద ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ICU వార్డులో ఉన్నటువంటి పేషెంట్స్ను స్వయంగా ప్రతి పేషెంట్ను సూపరింటెండెంట్ గారు, మిగతా అదే అడిషనల్గా RMOలు, మిగతా అధికారుల డాక్టర్లతో కలిసి నేను ప్రతి పేషెంట్తో కలిశాను, ప్రతి పేషెంట్తో మాట్లాడాను. కాబట్టి ఒకరొకరు 2 నిర్ణయించున్నారు, కొంతమంది ఈరోజు కూడా డిశ్చార్జ్ అవుతున్నారు. ఆఫ్టర్ 2 మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత విజయవంతంగా వారు ఈరోజు బయటకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి అందరిని కూడా కోరుతా ఉన్నాను, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి మరి పేదవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి గాంధీ హాస్పిటల్ అద్భుతంగా నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను సేవలు అందిస్తూ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని మనం చేస్తూ ఉన్నాను. అదే కాకుండా మీకు అందరికీ తెలుసు మరి ఈ యొక్క పేదవాళ్ళందరికీ కూడా ఎవరైతే కరోనా కారణంగా ఉపాధి నష్టపోయారు, నష్టపోతున్నారు అని భావిస్తూ ఉన్నామో అందరికీ కూడా నెలకు 5 కేజీల చొప్పున దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి గత సంవత్సరము మరి ఏప్రిల్ నుంచి ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అది ఈ సంవత్సరము అక్టోబర్ వరకు కొనసాగుతుంది. మరి ఇంకా సమస్య పూర్తిగా సమస్యపోకపోతే దాన్ని మరింతగా పొడిగించడానికి ఏ రకమైనటువంటి ఆలోచన చేయము. అవసరమైతే మరికొన్ని నెలల పాటు కూడా ఉచిత బియ్యం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా చాలా మరి అన్ని రకాలుగా మన దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వనరులు ఉపయోగించుకోవాలి. అది పరిశోధన కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని కరోనాకు సంబంధించి చేస్తాము. అదేవిధంగా ఇతర దేశాల నుంచి చాలా దేశాలు ఎవరు కూడా ముందుకు రావడం లేదు అరకొర, ఎందుకంటే దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కరోనా కనుగొన్నటువంటి దేశాలు, అందులో విజయవంతమైన దేశాలు చాలా తక్కువ. అందులో భారతదేశమే ఈరోజు అగ్రభాగాన ఉన్నది. అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలో కొనసాగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో మొత్తము 19 చోట్ల వ్యాక్సినేషన్ ఇస్తున్నటువంటి 19 కేంద్రాలలో నేను శాశ్వత ప్రాతిపదికన షెడ్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా మరి ఈరోజు ఆల్మోస్ట్ 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నా యొక్క ప్రధానమంత్రి ఆదేశంతో నా యొక్క MP ల్యాండ్స్ ద్వారా వ్యాక్సినేషన్ సెంటర్స్లలో, ఎందుకంటే ఇది డిసెంబర్ వరకు జనవరి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షానికి కానీ ఎండకు కానీ పేషెంట్స్ అందరూ కూడా ఆ క్లినిక్ల ముందు, ప్రైమరీ హెల్త్ సెంటర్ల ముందు గంటల తరబడి నిలబడినప్పుడు వాళ్లకు ఇబ్బంది కలుగుతూ ఉంది, వృద్ధులు వస్తూ ఉన్నారు. కాబట్టి 19 కేంద్రాలలో 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ షెడ్స్ నిర్మాణం కూడా మా యొక్క MP ల్యాండ్స్ నుంచి మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు మరి మా యొక్క హైదరాబాద్ నగర కలెక్టర్ ఆధ్వర్యంలో మరి జిల్లా మెడికల్కి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉన్నదో వాళ్ళు దానికి సంబంధించి పనులు చేసుకోవాలి, దానికి పూర్తి స్థాయిలో నేను మంజూరు చేయడం జరిగిందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గాంధీ ఆసుపత్రికి సంబంధించి కానీ ఇతర ప్రాంతాల్లో కానీ 3వ వేవ్ వస్తుందని ఎవరిని భయపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలను ఈ సందర్భంగా మరీ కోరుతా ఉన్నాను, నా మాటగా చెప్తా ఉన్నాను, ప్రధానమంత్రి మాటగా చెప్తా ఉన్నాను. ప్రధానమంత్రి గారు చెప్పారు, ఎక్కడ వెళ్ళినా కూడా అందరినీ కోరాలి మాస్క్ ధరించాలని, కోవిడ్ ప్రోటోకాల్స్ ఎంత వీలైతే అందరూ విధిగా పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా మాత్రమే ఈరోజు కోవిడ్ నడకడతాను తప్ప 2.1 వ్యాక్సినేషన్ ద్వారా,
రెండు ప్రోటోకాల్ పాటించడం ద్వారా, ప్రోటోకాల్ అంటే విధిగా మాస్క్ ధరించడము, చేతులు శుభ్రం చేసుకోవడము, కొంత అవసరం ఉన్నప్పుడే బయట తిరగడము, ఆ రకంగా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా ఈరోజు చిన్నపిల్లలకు కూడా ఈరోజు మరి ప్రయోగాలు చేయడం జరిగింది. తప్పకుండా ఆ యొక్క చిన్నపిల్లలకు బిలో 18 ఇయర్స్ లోపల ఇంతవరకు మనము వ్యాక్సినేషన్ ఇవ్వడం లేదు. కాబట్టి బిలో 18 ఇయర్స్ వాళ్ళకు కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి, మంచి ఫలితాలు వచ్చాయి. కొన్ని రకాలుగా కొన్ని కంపెనీలకు ఇప్పుడే భారతదేశంలో అనుమతిచ్చాము. అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. చాలామందికి తెలియదు వ్యాక్సిన్ ఎందుకు రావడం లేదు అనుకుంటున్నారు. వ్యాక్సిన్ ఒకసారి రా మెటీరియల్ ఒక కంపెనీలో ఎంటర్ అయిన రోజు నుంచి 128 రోజులకు వ్యాక్సినేషన్ బయటకు వస్తుంది. కాబట్టి అందరికీ అర్థం చేసుకోవాల్సింది, వ్యాక్సినేషన్ ప్రొడక్షను రా మెటీరియల్ ఇతర దేశాల నుంచి తెప్పిస్తూ ఉన్నాం, అమెరికా లాంటి దేశాలకే నుంచి తెప్పిస్తూ ఉన్నాం. మనకు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి రాకుండా కొద్ది ఇబ్బంది పడుతూ ఉంది. అన్ని దేశాలలో కూడా కోవిడ్ ఉంది కాబట్టి ఎవరు కూడా వాళ్ళ ప్రజలను కాదని, స్థానిక ప్రభుత్వాన్ని కాదని, ఏ ప్రైవేట్ సంస్థ కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయలేకపోతుంది. అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వివిధ దేశాల అధినేతలతో మాట్లాడుతూ ఉన్నారు. మన విదేశాంగ మంత్రి అయితే స్వయంగా వ్యాక్సినేషన్ రా మెటీరియల్ కోసము అనేక దేశాలు స్వయంగా వారు పర్యటిస్తూ ఉన్నారు, ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నారు, అనుమతులు ఇవ్వాలని చెప్పి ఆయా దేశాల అధినేతలతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి రా మెటీరియల్ ఎంత మేరకు అందుబాటులో ఉంటే అంతమేరకు ప్రొడక్షను 3 షిఫ్ట్ వారీగా ఈరోజు ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాము. డిసెంబర్ వరకు వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి సమస్య ఒక కొలికి వస్తుంది. కాబట్టి అందరూ కూడా మీ వంతు వ్యాక్సినేషన్ వచ్చేంత వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని డాక్టర్లకు కానీ నర్సులకు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ లేకపోతే అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ అందరికీ సహకరించాలి. ఇది మరి కోవిడ్ ప్రోటోకాల్స్ అంటే ఇది ప్రభుత్వం కోసమో కాదు, మన ప్రాణాలు కాపాడు కోసం మనం స్వచ్ఛందంగా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. కొంతమంది కొన్ని సెంటర్స్లలో వ్యాక్సినేషన్ ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలా తక్కువ నెంబర్స్ వస్తూ ఉన్నారు. నేను హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోకపోతే విధిగా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోకుండా ఎగ్జామ్షన్ చేసుకోకూడదు. కాబట్టి మీ ద్వారా ఇతరులకు నష్టం కలగకూడదు, మీ ప్రాణాలకు కూడా ఇబ్బంది కలగకూడదు. వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తూ ఉంది, ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నేను ఇక్కడనే గాంధీ ఆసుపత్రిలోనే మొదటి డోసు తీసుకున్నాను, గాంధీ ఆసుపత్రిలోనే సెకండ్ డోసు తీసుకున్నాను. కాబట్టి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్వయంగా వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళండి, ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నాము. గవర్నమెంట్ ఆసుపత్రుల మీద విశ్వాసం ఉంచండి, వ్యాక్సినేషన్ మీద ఉత్పత్తిని విశ్వాసం ఉంచండి. అద్భుతంగా వ్యాక్సినేషన్ ఈరోజు పనిచేస్తూ ఉంది. కాబట్టి ఎవరు ఏ రకమైనటువంటి అనుమానాలు పెట్టుకోకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇదొక పెద్ద మహాయజ్ఞంలాగా ఈరోజు ఎంతో కష్టపడి, నేను చెప్పాను ఇంతకుముందు, ఒక వ్యాక్సినేషన్ బయటికి రావాలంటే అది బ్యాచ్ వైర్గా డ్రగ్ కంట్రోల్ అనుమతి వచ్చేంత వరకు 128 రోజులు పడుతుంది. ప్రతి బ్యాచ్లో నుంచి కూడా డ్రగ్ కంట్రోలర్ మరి శాంపుల్స్ టెస్ట్ చేసిన తర్వాత క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మరి ల్యాబ్కి వెళ్ళిన తర్వాతనే ఆ బ్యాచ్ బయటకు వస్తుంది. అప్పుడే అది ఆసుపత్రుల ద్వారా మనకు వ్యాక్సినేషన్ ఇస్తారు. అంత కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వ్యాక్సినేషను అన్ని రకాలుగా పరిశోధన చేసి అన్ని విధాలుగా అనుమతులు పొంది మరి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, తప్పకుండా తీసుకోండి. నేను మరొకసారి మరి ప్రజలకు ఈ వ్యాక్సినేషన్ విషయంలో కానీ కరోనా విషయంలో కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను దేవుణ్ణా, ఇప్పటికైతే రాలేదు, సంతోషపడాలి, రావద్దని కోరుకోవాలి అందరం. మనకు తెలియదు కాబట్టి మన జాగ్రత్త. థర్డ్ వేవ్ ఎక్కడి నుంచి రాదు, అమెరికా నుంచో చైనా నుంచో రాదు. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తే మన మధ్యలో నుంచే రావాలి. కాబట్టి అందరం మనమందరం కూడా జాగ్రత్తగా ఉంటే థర్డ్ వేవ్ రాదు. కాబట్టి ఇది ప్రజలు సహకరించాలి, థర్డ్ వేవ్ రాకుండా అందరము మాస్కులు ధరించాల్సిందిగా కోరుతా ఉన్నాను.
పొలిటికల్ పార్టీలు కావచ్చు, అలా సభలు యాత్రలు కావచ్చు, అక్కడ ఈ జనం ఎక్కువ గుణగూడుతున్నారు, పైగా జాగ్రత్తలు తీసుకుంటారు. అది తప్పకుండా. నేను ఇటీవల చిన్న యాత్ర చేసిన, పెద్దది కాదు, చిన్నగా నేను కేంద్ర మంత్రి అయిన తర్వాత యాత్ర చేశాను. ప్రతి మీటింగ్లో మాస్క్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బయటికి పంపించాను, సమావేశాల నుంచి బయటికి పంపించాను. విధిగా మాస్క్ ధరించాలని ఫస్ట్ నేను మైక్ తీసుకోమని చెప్పినటువంటి కార్యక్రమం. నా యాత్ర అంతా కూడా కరోనా అవేర్నెస్ మీదనే జరిగింది. నేను ఇచ్చినటువంటి ఉపన్యాసంలో 80% కరోనా మీద ఇచ్చాను, 20% ఇతర విషయాలు చెప్పాను. కాబట్టి ప్రజలను చైతన్యం చేయడమే. నరేంద్ర మోడీ గారు చెప్పారు, మీ యాత్ర కరోనా మీద ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ప్రజలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం మీకు ఆరోగ్యం కోసం ఎంత కష్టపడతా ఉంది, అదే విషయం చెప్పమన్నారు. నేను అన్ని మీటింగ్లలో ప్రతి సమావేశంలో కూడా కరోనా విషయంలో ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం చేపట్టాను. అన్ని రాజకీయ పార్టీలను అందరిని కూడా కోరుతాను, ఇదేదో పొలిటికల్ ఇష్యూస్గా కాదు, ఇది ఒక సామాజిక సమస్య కాబట్టి అందరం కూడా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేపట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.